నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగున్నారు, బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. నేను మొన్న సిమెంట్ కుండీలు తయారు చేయడం చూపించాను కదండి, అప్పుడు అది ఒక స్టెప్ వరకే చూపించాను మీకు. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అన్నది చాలామంది నాకు కామెంట్స్లో పెట్టారు, దాని గురించి ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ నెక్స్ట్ అప్పుడు ఈ కుండీ ఇలా పెట్టాం కదండి, కుండీ పెట్టేటప్పుడు ఆ రోజు మీకు నేను సపోర్ట్లు ఇవ్వడం చూపించలేదు. ఇలాగ ఏంటంటే కోనుల్లాగా రావాలి మనకి అనుకుంటే ఇలాగ స్టిక్స్ నాలుగు మూలల నాలుగు స్టిక్స్ పెట్టాలండి. నాలుగు మూలల నాలుగు స్టిక్స్ పెడితే మనకి ఈ షేప్ ఇలా వస్తుంది అన్నమాట, కోన్లాగా. లేదంటే క్లాత్ అలాగ అణిగిపోయినట్టు ఉండిపోతుంది కదా, దానికోసమని అలా పెట్టాం. ఇప్పుడు మీకు అదే చూపించాను. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇది మేము సిమెంట్లో వేసి 24 అవర్స్ అయిపోయిందండి. ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత ఏం చేయాలి అంటే దీనికి ఇప్పుడు మళ్ళీ మాల్ కలిపి మాల్ రాయాలండి, సిమెంట్ మాల్ రాయాలి. ఇది ఇలాగే ఉంచేసి స్టిక్స్ తీసేసి సిమెంట్ తీసుకున్నాను, ఉత్తి సిమెంటే. దీంట్లోని వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా పలుచగా అంటే మనకి పైన ఒక పొరలు వేసేటట్టు ఇప్పుడు ఇలా ఒకసారి మాల్ రాసేస్తారు. ఉత్తి మాలు రాసిన తర్వాత ఒక 3 అవర్స్కి మళ్ళీ రైట్ సైడ్కి దీన్ని రివర్స్ చేసి పెట్టేసేయండి. పెట్టేసి అప్పుడు మళ్ళీ ఒక కోట్ వేయండి. మళ్ళీ ఒక 4-5 అవర్స్ తర్వాత ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఒక కోటు, లోపల ఒక కోటు, బయట ఒక కోటు, ఇలాగ మాల్ పావండి. మాల్ పావితే స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. అంటే మనం క్లాత్తో వేసాము, ఏమైనా క్లాత్ ఎక్కడైనా ఎక్స్పోజ్ అయిపోయి గట్ట ఉన్నదనుకోండి, ఇలా మనం మాల్ రాయడం వల్ల ఏంటంటే ఆ క్లాత్ అంతానే ఇంకెక్కడైనా ఏమైనా ఉంటే ఇలా పీల్చేసుకుంటుంది. మీకు అర్థం అవడం కోసమని ఇదంతా డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఈ సైడ్ ఇలా రాసిన తర్వాత ఒక మీకు ఒక గంట 2 గంటల్లో ఇది పీల్చేసుకుంటుందండి. పీల్చుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ తిప్పుకొని అప్పుడు ఇంకొక లోఫ్ట్ కూడా ఒక కోటింగ్ రాసేయాలి. అది కూడా నేను చేసి చూపిస్తాను మీకు. చూసారా ఎలా మనం సిమెంట్ రాసుకుంటే ఎలా పీల్చేసుకుంటుందో, అంటే ఎంత సిమెంట్ రాసి ఎంత వాటర్లో ఉంచితే అంత బలం అని మా వారు ఇంజనీర్ కదండి, అందుకని వాటర్లో ఎంతసేపు ఉంచాలి, సిమెంట్ ఎలా ఎలా రాయాలి అన్ని ఆయన డైరెక్షన్ ఇస్తుంటారు. ఎలా ఎలా కలిపైనా చూసారు ఇలా ఇలాగ వా కొంచెం పలచగానే కలుపుకోవాలి, కలుపుకుంటేనే బాగా పడుతుంది. చిక్కగా అయితే ముద్దలాగా అంటించుకొని మళ్ళీ ఉండ ఉండలాగా వచ్చేస్తుంది. పలుచగా కలుపుకొని ఇలా రాసి చూసారు, మనం రాస్తుంటే కూడా ఆరిపోతుంది, అది పీల్చుకుంటుంది. ఇలా ఈరోజు ఎండ కూడా చాలా గట్టిగా ఉందండి, దాని నుండి కూడా ఇలా మొత్తం పీల్చుకుంటుంది. మీరు ఇలాగ ఒక బకెట్ మీద దీని మీద పెట్టుకున్నారు కదా, పెట్టుకుంటే మనకి ఏంటంటే ఇలా ఇలా టర్న్ తిప్పుకుంటుండి రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇలాగ ఒక సైడ్ రాసేసాం కదా, రాసేసిన తర్వాత ఓ 1 అవర్ టైం ఇచ్చి దీన్ని ఇలాగ రివర్స్ ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకొని అప్పుడు లోపల సైడ్ కూడా మళ్ళీ సిమెంట్ ఇలాగ రాయాలి. ఇది ఆల్రెడీ రాసేసి ఆరిపోయింది, దీనికి మీకు ఇప్పుడు వైట్ వేసి చూపిస్తాను. అండ్ దానికోసమని ఇది రివర్స్ చేయడానికి ఇప్పుడే పెయింట్ వేసాం కదా, సో మాల్ రాసాం కదా, కాసేపు ఆరిన తర్వాత రివర్స్ చేసి రాద్దాం. ఇలాగ రాసిన 24 అవర్స్ తర్వాత 2 టైమ్స్ రాసిన తర్వాత లోపల 2 టైమ్స్, బయట 2 టైమ్స్ రాసాక ఆఫ్టర్ 24 అవర్స్
ఇది ఇలాగ దేంట్లోనైనా నీటిలో డిప్ చేసేస్తా ఉండే. ఇలాగ 48 అవర్స్ ఉంచితే చాలా మంచిది, లేదు 24 అవర్స్కి గట్టిగా పడితే ఓకే. 44 అవర్స్ ఉంచడం చాలా మంచిది. మీకు ఏదైనా కుండీ ములిగింది, ములగలేదు అనుకోండి కుండీలోకి, ఇలాగ కొంచెం ఆ ఉన్న ప్లేస్లోని క్లాత్ వేసేసుకోండి. ఇలాగ ఇలా మూసేసుకోండి. ఇలా మూసేస్తే ఇది కూడా ఈ పార్ట్ కూడా తడుస్తుంది అన్నమాట. తడిగుడ్డ వేసి పెట్టుకుంటే ఓకే. ఫ్రెండ్స్ ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇలాగా అయ్యి ఫస్ట్ మనం తయారు చేసాం, తర్వాత ఇలా సిమెంట్ మాల్ రాసాం, నెక్స్ట్ వాటర్లో పెట్టాం. వాటర్లో పెట్టిన తర్వాత తెస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దానికి ఇప్పుడు నేను ఒక కోటు పెయింట్ వేస్తాను. ఇదేంటి, బిర్లా ఫిగర్ వైట్ ప్రైమరీ ఏదైనా వేసుకోవచ్చండి, ప్రైమరీ పెయింట్ ఏదైనా సరే వైట్ ఒక కోట వేస్తాం అన్నమాట. ఏషియన్ది కానీ ఏది అవనివ్వండి, వైట్ వైట్ వేస్తేనే. ఎందుకంటే సిమెంటు మీద వైట్ పడితే నెక్స్ట్ మనం ఏ కలర్ వేసినా సరే గట్టిగా ఉంటుంది. ప్లస్ ఇది వైట్ మనం ఇంటి గోడలకు కూడా సిమెంట్ మీద వైట్ వేసుకుంటాం కదా, వైట్ వేసిన తర్వాత పెయింట్ వేస్తే బ్యాక్గ్రౌండ్ బాగా వస్తుంది అన్నమాట, థిక్గా వచ్చి కనిపిస్తుంది దానికోసం అని. మొత్తం అంతా కుండీ అంతా కవర్ అయిపోయేటట్టు ఇలాగ వైట్ వేసేస్తామండి. బయట పక్క లోపల పక్క అంతా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుందని మధ్యాహ్నం రెండింటికి చేస్తున్నామండి వీడియో. రెండింటికి చేసినా సరే వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి కదా, బాగా సౌండ్స్ వస్తున్నాయి, ఏమనుకోవద్దు. ఇంకా మీరు మధ్యలో నేను మాట్లాడుతున్నాను ఓకే. ఫ్రెండ్స్ ఈ కలర్ వేస్తుంటే చూడండి. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నొక్కండి, నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. నా వీడియోస్ చూస్తున్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. మంచి మంచిగా కామెంట్స్ పెడుతున్నారు ఫ్రెండ్స్. చాలామంది ఫ్రెండ్స్ వయసుతోటి అనుకుంటున్నారు, వయసుకి మనం చేసే పనికి సంబంధం లేదండి. మనసు బాగుంటే వయసు అదే సహకరిస్తుంది. ఇంకా ఏ ధ్యాస పెట్టుకోకుండా పిల్లలు ఎక్కడున్నారు ఏంటి ఇవేం లేదు, ఈ కాన్సన్ట్రేషన్ అంతా మనం చేసి ఈ పనుల మీద పెట్టుకుంటే మనం హ్యాపీగా ఉంటాం, మనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా మనం హ్యాపీగా ఉంచగలుగుతాం అని నా ఉద్దేశం. మీరు కూడా అలాగా నచ్చితే నా సూత్రాన్ని ఫాలో అవ్వండి. నేను ఎక్కువగా ఎక్కువ ఏమో ఆలోచించనండి, గార్డెన్కి ఉపయోగపడేవి ఏం చేయాలి ఏంటి అని. మీ అందరికీ కూడా ఇలాగా నేను చేసే పనులని షేర్ చేద్దామని ఆలోచనతో నేను ఈ యూట్యూబ్ చేస్తున్నాను. మీకు అందరికీ నచ్చుతుందని నచ్చాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మా కోసం ఏతించినట్టు ట్రాఫిక్ ఎక్కువైపోయిందండి. ఓకే ఫ్రెండ్స్ ఇలా మొత్తం కవర్ చేసుకోవడమే వైట్ వేసింది. నేను మిగతాది వీడియో తర్వాత చేస్తాను. మీకు ఎక్కువ టైం అయితే మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుంది, అయిపోతే మీకు చూడడానికి ఇబ్బంది అవుతుందని నేను నెక్స్ట్ రాద్దామని ఉంచుతున్నాను. ఇది అయినా నెక్స్ట్ ఏం చేయాలి, ఈ రెడ్ కలరే అని కాదండి, నేను చూపిస్తాను మీకు. ఎనీ కలర్ మీకు ఏదైనా సరే మనం ఇంటికి వాడుకునే పెయింట్. నాకు రెడ్ అంటే చాలా ఇష్టం, అందుకని సిగ్నల్ రెడ్ తెప్పించుకున్నాను.
సిగ్నల్ రెడ్ అండి. ఏషియన్ పెయింట్స్ ఎఫెక్స్ ఎఫెక్స్ అల్టిమా, దీన్ని రెడ్ వేస్తాం చూడండి. ఇప్పుడు ఈ రెడ్ వేసేయడం అయిపోయి ఇది ఆరిపోతే మనకి ఫినిష్ అయిపోయినట్టేనండి కుండి. మీరు మొక్కను రెడీ చేసి పెట్టేసుకోవడమే. ఇది వేసిన ఒక హాఫ్ అన్ అవర్లోనే రెడీ అయిపోతుంది. రెడ్ బాగుంటుంది, గ్రీన్ బాగుంటుంది, ఎల్లో బాగుంటుంది, మీ ఇష్టం. మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని మీరు కలర్స్ మార్చుకోవచ్చు, కలర్స్ వేసుకోవచ్చు. ఇక్కడ మరకలు లేకుండా సమానంగా చూసుకొని వేసుకొని, డౌట్ ఉంటే సెకండ్ కోట్ వేసుకున్నాం అనుకోండి కవర్ అయిపోతుంది. ఇది అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి, నేను కామెంట్స్లో పెడితే నేను మీకు దానికి ఆన్సర్ చెప్తాను. ఇది మళ్ళీ మనం 1 ఇయర్ వరకు పెయింట్ చేసుకునే పని ఉండదండి, బాగుంటుంది. వర్షానికి తడిచినా ఎండకి ఎండినా ఏమి అవ్వదు, ఎఫెక్ట్స్ కదా. అందుకని ఎఫెక్ట్స్ అల్టిమా ఏషియన్ ఓల్డ్ది. మొత్తం ఇలాగా కంప్లీట్ చేసేస్తానండి, అంటే మీకు వీడియో పెద్దదైపోతుందేమో అని స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇది మీకు అంతా క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఒక్కసారి చెప్తాను వినండి. ఫస్ట్ సిమెంట్ తోటి ఇలా తయారు చేసుకుంటాం. నాప్కిన్ని తడిపి సిమెంట్లోని బోర్లించి 24 అవర్స్ మళ్ళీ ఇలాగా సిమెంట్ మాల్ రాస్తాం. రాసిన తర్వాత 24 అవర్స్ 2 టైమ్ రాసాక వాటర్లో పెడతాం. వాటర్లో పెట్టిన 1 or 2 డేస్ తర్వాత తీసి ఫస్ట్ వైట్ పెయింట్ ఇలా వేస్తాం. వైట్ పెయింట్ వేసిన తర్వాత మనకు కావాల్సిన కలర్ వెలిగేసుకుంటాం. ఇప్పుడు మొత్తం దీని తాలూకా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ నచ్చితే కనుక మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.